అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ఫార్మాసిటీ టౌన్షిప్ గురించి మాట్లాడుకుందాం దీని వర్క్ స్టేటస్ ఏంటి లొకేషను ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్లో ఎక్కడుంది గూగుల్ లొకేషన్ ఏంటి కందుకూరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కూడా దీని మీద నేను వివరంగా చెప్తాను అలానే లైవ్ ఫుటేజ్ అంటే వర్క్ స్టేటస్ గురించి కూడా నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు లక్ష్మణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి ట్రావెల్ విత్ లక్ష్మణ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది వారికి ఈ హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆయన యూట్యూబ్లో పెడతా ఉంటారు సో తన వీడియోల నుంచి నేను కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీరు కూడా అందరూ ఆయన వీడియోస్ చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చాలా మంది అనుకుంటారు ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి నేను ఈ మధ్య రీసెంట్గా వెళ్ళడం జరిగింది అక్కడ వర్క్ జరుగుతుందండి మీరు లారీలు కూడా చూడవచ్చు చాలా అక్కడ ఇది వర్క్ స్టేటస్ ఇప్పుడు ఇది శ్రీశైలం హైవే అండి కందుకూరు కన్నా ముందు లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డు ఉంటుంది ఈ టౌన్షిప్ లొకేషన్ వచ్చి ఈ రోడ్ లో నైన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ హండ్రెడ్ కేవిఏ టీఎస్ ట్రాన్స్కోల్డ్ సబ్స్టేషన్ ఉంటుంది దాని పక్క నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ వర్క్ జరుగుతుందండి ఇందా చూపించాను కదా ఆ పాయింట్ అది అంటే ఈ రోడ్ లో నైన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ముందుకి ఇది ఫార్మాసిటీ టౌన్షిప్ మాస్టర్ ప్లాన్ అండి ఈ ఎల్లో ఏరియా అంతా కూడా టౌన్షిప్కి అలాట్ చేసిన ల్యాండ్స్ ఉన్న ఏరియా అంటే వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ ఉండడానికి ఇల్లు కట్టే ఏరియా అనమాట నేను ఇందాక చూపించాను కదా లైవ్ ఫుటేజ్ అది ఇక్కడ జరుగుతుందండి వర్క్ ఈ ఏరియా ఈ ఏరియాలో సో ఇది శ్రీశైలం హైవే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది ఎగ్జిస్టింగ్ రోడ్డు కందుకూరులో నుంచి వచ్చి ఇక్కడ ఈ కొత్త రోడ్డు కలుస్తుంది ఈ స్ట్రైట్ గా వెళ్ళి మన సాగర్ హైవే కలుస్తుంది ఇక్కడ మీర్ఖాన్ పేట వరకే ఈ రోడ్ అయింది ఈ ఏరియా ఇంకా అవ్వాల్సిందండి గూగుల్ నెట్ లో కూడా దీని లొకేషన్ చూపిస్తాను ఇది శ్రీశైలం హైవే సో ఇట్లా కందుకూరుకు వస్తాము కందుకూరుకు కన్నా రాకముందు ఇట్లా మనకు లెఫ్ట్ ఇందాక చూపించాను కదా లైవ్ ఫుటేజ్ ఆ రోడ్ ఇది ఇలా ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇది సబ్ స్టేషన్ ఈ సబ్ స్టేషన్ అండి ఇక్కడ వర్క్ జరుగుతుంది మనకి ఇప్పుడు ఈ ఇందాక నేను ఫస్ట్ లో లైవ్ ఫుటేజ్ అంటే స్టేటస్ చూపించాను కదా నేను సొంతంగా అది కెమెరా తో తీసిన వీడియో అది ఈ ఏరియా టౌన్షిప్ కోసం ఇప్పుడు వర్క్ జరుగుతుందండి అండి ఈ ఫార్మాసిటీ బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎప్పుడు చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇది శ్రీశైలం హైవే ఈ ఏరియా కందుకూరు ఇదంతా టౌన్షిప్ కి అలాట్ చేసిన ఏరియా సో నేను ఎప్పుడు కూడా లాస్ట్ వీడియోస్ లో కందుకూరు చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయండి అని చెప్తా ఉంటానండి రీజన్ ఇదే ఇక్కడ టౌన్షిప్ వస్తుంది ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అయింది ఆ ముందుకెళ్తే మ్యాక్ విల్లాస్ కానీ ఇంక అంత లేఅవుట్లు వేసే అవకాశం లేదు అంత కన్స్ట్రక్షనే వస్తుంది సో ఈ ఏరియా అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంటుంది తర్వాత ఇది కొంచెం ముందుకెళ్తే కడతాల్ ఏరియా అంటే ఇక్కడ కడతాల్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉందండి ఇక్కడ వరకు మనకు ఫార్మాసిటీ ఉంది ఇదంతా శ్రీశైలం హైవే ఈ సుమారుగా ఈ ఏరియా కడతాల్ ఉంటుంది ఆ ఇక్కడే మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు న్యూస్ ఏం లేదు మీ అందరికి తెలుసు కదా అంత మార్కెట్ స్తబ్దుగా ఉంది స్లోగా ఉందని అనుకుంటున్నారు ఆ టాక్ మొదలైంది సో రీజనల్ రింగ్ రోడ్ గురించి సౌత్ సైడ్ ఆ ట్రిగ్గర్ రావాల్సి ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ఫార్మాసిటీకి ఇప్పుడు స్తబ్దుగా ఉంది కాబట్టి ఈ ఏరియా మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది కడతాల వరకు కూడా ఇక్కడ కనుక దొరికితే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డెఫినెట్గా ముందు ముందర ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఈ టౌన్షిప్ అనేది ఇదంతా ఇక్కడ పదహారు వందల ఎకరాలు మీకు టౌన్షిప్ కి అలాట్ చేశారు సో పదహారు వందల ఎకరాల్లో టౌన్షిప్ రావడం అంటే ఎంత డెన్సిటీ ఉంటుందో చూడండి ఈ ఏరియా అంతా ఎంత క్రౌడీగా మారుతుందో మీరు ఆలోచించండి ఇప్పుడు ఇది సాగర్ హైవే చాలా మంది ఆచారం మాలు సైడ్ వెళ్తారు యాక్చువల్గా ఆచారం మండలం కూడా ఫార్మా తీసుకున్నారు అది ఈ ఏరియా బట్ ఇక్కడేమీ లేదు మనకి ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన రోడ్ ఇది సో చాలా మంది ఇక్కడ వెంచర్స్ ఇక్కడ వెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఇక్కడ డెవలప్ అయిన తర్వాతే కదా పక్క వెళ్తుంది సో అది మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చండి గూగుల్ మ్యాప్స్ లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే ఇప్పుడు సాగర్ హైవేలో నేను ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వనంటే అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పను ఇప్పుడు శ్రీశైలం హైవేలో సపోజ్ గజం పదిహేను వేలు దొరుకుతుంది అనుకోండి ఇక్కడ గజం ఏడెనిమిది వేలు దొరికితే ఇన్వెస్ట్ చేయండి అంతేగాని అక్కడ ఇక్కడ సేమ్ రేట్లు పెట్టద్దు ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అటు నుంచి రావాలి అక్కడ టౌన్షిప్ ఉంది టౌన్షిప్ కోసం పదహారు వందల ఎకరాలు చేసింది కందుకూరు దగ్గర సో అంతేగాని నేను ఈ ఆచారం చుట్టుపక్కల వద్దని నేను చెప్పను బట్ ఎక్కువ వెంచర్స్ ఈ చుట్టుపక్కల ఎక్కువ కనపడుతున్నాయి బట్ ఫార్మాసిటీ మాత్రం ఇక్కడ ఉంది సో దాన్ని బట్టి మీరు ప్రైసెస్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి సో ఈ ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా ఫార్మాసిటీ సో ఈ ఏరియాలో నేను ఒక లేఅవుట్ చూశాను దాని గురించి కూడా నేను చెప్తాను సుమారుగా పదమూడు వేలు అట్లా చెప్పారు లోన్ ఆప్షన్తో దాన్ని కూడా నేను ప్రైస్ నెగోషియేట్ చేస్తున్నా అలానే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా బాగా అట్రాక్టివ్గా కనపడుతుందండి ఇన్వెస్ట్మెంట్స్ కి కాకపోతే ఏంటంటే ఇదంతా డెవలప్ అయిపోయింది పదిహేడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు తక్కువలో ఇక్కడ ప్లాట్స్ లేవు నేను ఇక్కడ ఒక ఫామ్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇంతకుముందు చెప్పాను నాకు బాగా నచ్చే ఇది చేశానండి ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మనకి ఫామ్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి మీకు ప్లాంటేషన్తో కలిపే ఇస్తాను ప్లాంటేషన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడు అన్నీ వేశారు దాని వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు స్తబ్దుగా ఉంది మార్కెట్ ఇప్పుడు ఇటు కడతాల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంత ముందు ప్రపోజల్ ఉంది సౌత్ సైడ్ది సో ఈ ఏరియా అంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం కనపడుతుంది అట్రాక్టివ్ ప్రైసింగ్ ఉంటేనే నేనేమంటానంటే ఇక్కడ ప్రైసింగ్ ఈ ఏరియా ప్రైసింగ్ చూసుకోండి రేట్లు ఎక్కువ పెట్టమని నేను చెప్పను చూసుకొని ప్రైస్ ఆస్పెక్ట్లో మంచి టైం అనిపిస్తుంది ఎందుకంటే ల్యాండ్స్ కొంచెం అనుకూలంగా దొరుకుతున్నాయి ప్లాట్స్ కొంచెం అనుకూలంగా దొరుకుతున్నాయి రీజనల్ రింగ్ రోడ్ గురించి రిగర్ రావాల్సింది ఉంది అలానే మనం ఎవరు సిటీ గురించి కూడా మాట్లాడలేదు ఏ న్యూస్ లేదు సో ఇది మంచిగా ఏమని అనుకుంటున్నాను కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి షార్ట్ టర్మ్ వద్దు ఈ ఈ ఫామ్ ఫ్లాట్స్ నాకు ఎందుకు నచ్చిందంటే ఈ రోడ్ కూడా ఇది చూడండి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తాం హైవేకి సో మనకి హెచ్ఎండిఏ రీజియన్లో ఉన్న ఏరియా బట్ అగ్రికల్చర్ జోన్లో ఉంది సమస్య ఏంటంటే ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది బట్ ఇక్కడేమో ఫారెస్ట్ ఏరియా ఉంది మనము ఇది దీని గురించి ఇందాక టౌన్షిప్ ఇక్కడ టౌన్షిప్ వర్క్ జరుగుతుంది బట్ ఇక్కడంతా కూడా కన్జర్వేటివ్ జోన్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్సే ఉన్నాయి సో అందుకని లేఅవుట్ చేయడానికి లేదు సో ఈ ఫామ్ ప్లాట్స్ వెంచరు నాకు నచ్చి నేను ప్రమోట్ చేశాను ముందర శిల్ప వాళ్ళతో ఒక లేఅవుట్ ఉంది వాళ్ళు పదమూడు పద్నాలుగు వేలు అమ్ముతున్నారు ఇక్కడ ఏడు వేల ఐదు దొరుకుతుంది విత్ ప్లాంటేషన్ దొరుకుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి నేను పర్సనల్గా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ ప్లాట్ సంబంధించిన వీడియో కూడా ఉంది అలానే డిస్క్రిప్షన్లో ఇది వర్క్ జరుగుతుంది కదా టౌన్షిప్ది ఇది కూడా నేను మీకు గూగుల్ లొకేషన్ ఇస్తాను మీరు ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు రెగ్యులర్గా నా వాట్సాప్లో నేను అప్డేట్స్ డీల్స్ పంపిస్తూ ఉంటానండి అట్లానే రీసేల్ సంబంధించిన ఒక క్యాటలాగ్ కూడా మెయింటైన్ చేస్తున్నాను డైరెక్ట్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ నంబర్తో సో అందరికీ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్